हाय फ्रेंड्स नैन नागसाई चुनाव नागसाई कुमार कसकुर्ती चैनल सो मैं सी लांग्वेज पार्ट 40 चुदा सो इंदो पार्ट 40 मैं टापिक स्वैपिंग अने टापिक पार्ट 40 चुदा सो असल स्वैपिंग अंटे अने मुझे स्वैपिंग अंटे इंटरचेंज अवटमे कदा सपोज रेंडु बॉक्सुलु तीसुकुन्नाम రెండు బాక్సులు తీసుకుని ఒక దాంట్లో ఒక అదే షుగర్ ఉంది ఒక దాంట్లో సాల్ట్ ఉంది అందులో ఇందులోకి రావాలి ఇందులో అందులోకి వెళ్ళాలి స్వాప్ అవ్వాలి ఇంటర్చేంజ్ అవ్వాలి అంటే ఆ డబ్బాలో ఉన్న షుగర్ దీంట్లోకి రావాలి ఈ డబ్బాలోకి ఈ డబ్బాలో ఉన్న సాల్ట్ దాంట్లోకి రావాలి అక్కడ ఏమవుతుంది స్వాపింగ్ అవుతుంది అంటే ఇంటర్చేంజ్ అవుతుంది దాంట్లో నుంచి దీంట్లోకి దీంట్లో ఉండేది దాంట్లోకి వెళ్తుంది సో అదే సి లాంగ్వేజ్ యూస్ చేసి మన న్యూమరికల్స్ని అదే మనం తీసుకున్న వాల్యూస్ని అలా ఇంటర్చేంజ్ చేయాలనేది ఈ పార్ట్లో చూద్దాం సో ఇందులో స్వాపింగ్ అనేది మనం బేసిక్గా టూ నెంబర్ యూస్ చేస్తూ చేసినప్పుడు టూ టైప్స్ ఉంటుంది స్వాపింగ్ యూజింగ్ క్రౌడ్ వేరియబుల్ అంటే ఇప్పుడు రెండు నెంబర్స్ మధ్య స్వాప్ జరగాలంటే రెండు రకాలుగా మనం స్వాపింగ్ అనేది చేయొచ్చు. ఒకటి ఏంటంటే ఇంకో థర్డ్ వేరియబుల్ యూస్ చేసి చేయొచ్చు, లేకపోతే ఆ టూ నెంబర్స్తోనే చేయొచ్చు మనం, అదే టూ వేరియబుల్స్తోనే చేయొచ్చు వితౌట్ యూజింగ్ థర్డ్ వేరియబుల్. అంటే ఇక్కడ రెండు రకాలుగా చేయొచ్చు మనం, అదే టూ నెంబర్స్ అదే విత్ రెస్పెక్ట్ టూ నెంబర్స్ తీసుకుంటే, అదే టూ వేరియబుల్స్ తీసుకుంటే. సో నేను ఈ పార్ట్ 40 చెప్తానంటే థర్డ్ వేరియబుల్ యూస్ చేసి ఎలా చేయాలో చెప్తా. సో దాని తర్వాత నెక్స్ట్ 41 ఏం చేద్దామంటే అది ఆన్ స్క్రీన్ మీద చూద్దాం. నెక్స్ట్ 42 మనం థర్డ్ వేరియబుల్ లేకుండా ఆ ఇచ్చిన టూ వేరియబుల్స్తోనే ఎలా చేయాలనేది, అదే ఎలా ఇంటర్చేంజ్ చేయాలనేది చూద్దాం. సో మనం ఏంటంటే ఇప్పుడు ఈ పార్ట్ 40 చూసేది స్వాపింగ్ యూజింగ్ థర్డ్ వేరియబుల్, అంటే థర్డ్ వేరియబుల్ యూజ్ చేస్తా మనం స్వాపింగ్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో ముందు మామూలుగా థియరటికల్గా చూద్దాం, తర్వాత ప్రోగ్రామ్ వస్తాను. సరే ఇప్పుడు సపోజు ఇంటి ఏ ఈక్వల్ టు 10 అన్న, బి ఈక్వల్ టు 20 అన్న. అంటే మామూలుగా ముందు కాన్సెప్ట్ వైజ్గా చూసి తర్వాత ప్రోగ్రామ్ రాద్దాం. సో ఇంటీజర్ టైప్ తీసుకున్నా, ఏ ఈక్వల్ 10, బి ఈక్వల్ 20 అని తీసుకున్నాం. అంటే మనకి మెమరీలో ఎలా వచ్చింది మనకి ఎలగేషన్ అనేది, సపోజు ఇది మెమరీ స్పేస్ అనుకున్నాం. సో ఇక్కడే కదా మనకి స్పేస్ అనేది కేటాయించేది. సో ఇంటీజర్ తీసుకున్నా, సపోజ్ ఇది ఎక్కడో స్టోర్ అయింది, ఈ బి ఎక్కడో స్టోర్ అయింది, అదే బి ఏకి ఒక ఏకి నువ్వు బీకి ఎలకేట్ చేయాలి కదా, ఎంత స్పేస్ ఇంటీజర్ కాబట్టి 2 బైట్స్. ఏలో ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాం, అంటే ఇనిషియలైజ్ చేస్తాం ముందే వాల్యూస్ ఇచ్చేసాం ఏకి 10 అని బీకి 20 అని. మనకు అవుట్పుట్లో ఏం కావాలి, మన రిక్వైర్డ్ అవుట్పుట్లో ఏలోకి 20 రావాలి, బీలోకి 10 రావాలి, అదే మన అవుట్పుట్. అంటే స్వాప్ జరిగిందని ఎలా తెలుసుకుంటాం మనం, ఏలోకి 20 వచ్చి బీలోకి 10 వస్తే ఓహో స్వాప్ జరిగిందా అని అనుకోవచ్చు. సో అది దానికి మనం ఏం చేయాలి, మనం ఇక్కడ ఏమన్నాం యూజింగ్ థర్డ్ వేరియబుల్ అన్నాం, అంటే ఇంకో వేరియబుల్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ, డైరెక్ట్గా దీని నుంచి దీనికి ఎలా పంపిస్తావు నువ్వు, పంపించలేవు కదా. ఏ ఈక్వల్ టు బి అంటావు, సపోజ్ సరే ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అన్న, బి అంటే ఏ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ ఈక్వల్ టు బి అంటే ఏం జరుగుతుంది, ఆ లైన్ అంటే ఏం జరుగుతుంది, ఏ ఈక్వల్ టు బి అంటే బీలో ఏదైతే ఉందో అది ఏలోకి వెళ్ళింది కదా. ఈ స్టేట్మెంట్కి అర్థం ఏంటి, ఏ ఈక్వల్ టు బి అంటే బీలో ఏదైతే ఉందో అది ఏలోకి వెళ్తుంది. అంటే ఎంత బీలో ఎంత ఉంది, 20 ఉంది కదా, 20 ఎందులోకి వెళ్తుంది, ఏలోకి ఉంటుంది. అప్పుడు బీలో 20 ఉంటుంది, ఏలో 20 ఉంటుంది, దానివల్ల యూజ్ ఏం లేదు కదా. మనకి ఏం కావాలి, బీలో 10 కావాలి, ఏలో 20 కావాలి. సో మనం అప్పుడు ఏం చేస్తాం, థర్డ్ వేరియబుల్ యూజ్ చేసేసి ఇది ఒకదా ఈ రెండింటిలో ఏదో ఒకటి మన ఇన్ఫర్మేషన్ వేరియబుల్ యొక్క వాల్యూ ఆ టెంపరీ వేరియబుల్లోకి పంపించేసి
ఈ రెండింటి ఇంకొకటి ఉంటుంది కదా రిమైనింగ్ దాన్ని దీంట్లో పంపించి చివరికి ఆ టెంపరీ దాంట్లో నుంచి దీంట్లో తెచ్చుకుంటాం. సో అది ప్రాసెస్. సో ఇక్కడ చూద్దాం ఒకసారి, అదే ఒక డయాగ్రామ్ లాగా చెప్తాను ఒకసారి చూద్దాం. సపోజు ఇది 10, ఇది 20, ఇది టెంపరీ వేరియబుల్ అనుకుందాం. అంటే మనకి ఇంటర్చేంజ్ కోసం కావాల్సి మనం తీసుకున్నాం ఇది. అయితే ఇప్పుడు ఏంటంటే, సరే ఇది ఏ అనుకున్నాం కదా, ఇది బి అనుకుందాం, ఇది టెంప్ అనుకుందాం. నాకేంటంటే అవుట్పుట్లో బీలో ఒక 10 రావాలి, ఏలో ఒక 20 రావాలి. సో నేనేం చేస్తానంటే, మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇక్కడ దీనికి ఏది ఇన్స్టలైజ్ చేయలేదు కదా, ఇందులో ఏముంటుంది ఈ టెంపులో అంటే ఏదో గార్బేజ్ వాల్యూ ఏదో ఒకటి ఉండొచ్చు. సో ఇందులో మనవి ఏదైనా అదే మనది ఏదైనా వాల్యూ అసైన్ చేసే వరకు దాంట్లో గార్బేజ్ వాల్యూనే ఉంటుంది అది ఇన్పుట్ ఇచ్చేవరకు. సో ఇప్పుడు మన ఎయిమ్ ఏంటంటే ఈ 10 ఇటు తీసుకురావాలి, ఈ 20 ఇటు తీసుకురావాలి, అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ఈ 10 ఏం చేస్తానంటే ఈ టెంపులో పంపిస్తా, ఈ అంటే ఏలో ఉన్న వాల్యూని టెంపులోకి పంపిస్తాను. అప్పుడు ఏలో ఎంత ఉంటుంది, 10 ఉంటుంది, పంపించినా 10 ఉంటుంది. ఎందుకు ఉంటుంది, మనం కాపీ చేస్తున్నాం మూవ్ చేయట్లా. కాపీ అంటే ఇప్పుడు దీన్ని ఎట్లా పంపిస్తాం, ఏ నుంచి టెంప్కి అనే స్టేట్మెంట్ ఎట్లా రాస్తాం, టెంప్ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి, ఏలో ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి టెంప్లో టెంప్ అనే వేరియబుల్లో పంపిస్తున్నాం. ఇక్కడ టెంప్ అని తీసుకున్నానేమో మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సో ఏలో ఏదైతే ఉందో అది టెంపులోకి కాపీ చేసుకుంటున్నాం, అంతేగాని ఏలో ఉన్నది పోదు. ఏలో 10 ఉంది కాబట్టి అదే ఏలో ఎంత ఉంటే అంతే ఉంటుంది, నువ్వు అటు నుంచి ఇటు పంపించినా ఏలో ఎంత ఉందో అంతే ఉంటుంది. సో అంటే ఇప్పుడు టెంపులోకి నేను వాల్యూ పంపించా కాబట్టి టెంపులో ఎంత ఉంది, 10 అంటే మీకు ఆల్రెడీ చెప్పా ఈ రెండింటికి మీనింగ్ ఏంటని. ఈ ఇట్లా వచ్చిన స్టేట్మెంట్స్కి మీనింగ్ ఏంటి, ఇటువైపు ఉన్నది ఏంటిది వాల్యూ, ఇటువైపు ఉన్నది లొకేషన్. ఆ వాల్యూని తీసుకెళ్ళి ఒక లొకేషన్లో, అంటే లొకేషన్ అంటే ఇక్కడ వేరియబుల్ అని, అంటే ఒక వేరియబుల్లో మనం స్టోర్ చేస్తున్నాం ఆ వాల్యూని తీసుకెళ్ళి. సో అంటే కాపీ చేస్తున్నాం ఇండైరెక్ట్గా. సో సరే నేను ఇక్కడ మూవ్ చేశాను, అప్పుడు ఏలో 10 ఉంది, టెంపులో 10 ఉంది. ఇప్పుడు మనకేం కావాలి, ఏలోకి 20 రావాలి. అప్పుడు ఏం చేస్తా, అప్పుడు నేనేం స్టేట్మెంట్ రాస్తా, ఏలోకి ఎంత రావాలి, 20 రావాలి. ఆ 20 బీలో ఉంది కదా, ఏ ఈక్వల్ టు బి అంటే బీలో ఏదైతే ఉందో అది ఏలోకి పంపించమంటున్నా. సో ఈ 20ని ఇక్కడ తీసుకొస్తా, అదే ఇక్కడ పంపిస్తా, అప్పుడు ఇదేమైద్ది ఓవర్ రైట్ అయిపోద్ది, ఓవర్ రైట్ అయిపోయి ఆ 20 ఇక్కడ స్టోర్ అవుద్ది, అంతే కదా. అప్పుడు ఇక్కడ ఈ 20 ఇక్కడ కూడా 20 ఉంటుంది బీలో, ఎందుకంటే మనం ఊనే కాపీ చేసాం అంతే, దాన్ని ఏమి మనం ఎలా ఫ్రీ చేయాల. సో ఏలో అంటే ఆ స్టెప్కి వచ్చేపాటికి ఏలో ఎంత ఉంటుంది, 20 ఉంటుంది, బీలో కూడా 20 ఉంటుంది, టెంపులో 10 ఉంటుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏలోకి మనం ఏలోకి 20 బీలోకి 10 రావాలన్నాం కదా, ఏలోకి 10 వచ్చేసింది. ఇక టెంపుల్ బీలోకి 10 కావాలి కాబట్టి ఈ టెంప్ నుంచి ఈ బీకి పంపిస్తాం. అంటే దానికి ఎట్లా రాస్తాం స్టేట్మెంటు, బీలోకే పంపించేది బి ఈక్వల్ టు టెంప్, అంటే టెంపులో ఏదైతే ఉందో అది బీలోకి పంపిస్తున్నాం. అంటే 10 తీసుకెళ్ళి బీలోకి పంపించినప్పుడు దాంట్లో ఏదైతే వాల్యూ ఉందో ప్రీవియస్గా అది ఓవర్ రైట్ అయిపోయి ఇప్పుడు కరెంట్ అదే ప్రస్తుతం మనం ఏది పంపించామో అది స్టోర్ అవుద్ది దాంట్లో. సో అయిపోయింది కదా. అంటే ఇక్కడ 3 స్టెప్స్ జరిగింది, ఒకటేంటి ఒక దానిలో ఒక వేరియబుల్లో ఉన్నది టెంపులోకి పంపిస్తాం, పంపించినప్పుడు ఆ ఏలో అదే ఉంటుంది, టెంపులో అదే ఉంటుంది, అది ఎప్పుడు దాకా ఉంటుంది ఏలో, వేరే ఏమైనా వాల్యూ దానిలో పంపించేంత వరకు ఆ ఏ వాల్యూ అట్లాగే ఉంటుంది. అది ఏ అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం మన ఇష్టం, అది ఆ వేరియబుల్ ఏది నేమ్ ఏది తీసుకుంటే అది. సో అట్లా మనకి స్వాపింగ్ అనేది జరుగుద్ది. సో దీనికే ప్రోగ్రామ్ అనేది రాద్దాం సి లాంగ్వేజ్లో. సరే ఇక్కడ రాస్తున్నా, హాష్ ఇంక్లూడ్ stdio.h మెయిన్ మీద ఓపెన్ చేసా. సో ఇక్కడ రెండు వేరియబుల్స్ తీసుకున్నా, ఇంటి ఏ ఈక్వల్ టు 5 అంటున్నా, బి ఈక్వల్ టు 7 అన్నా, ఒక టెంపరీ వేరియబుల్ ఏదో తీసుకోవాలో నేను సి అనుకుంటున్నా. నీ ఇష్టం, నీ టెంప్ అయినా అనుకోవచ్చు, నీ ఇష్టం నీ పేరు ఏదైనా అనుకోవచ్చు. సో దాన్ని సీని టెంపరీ వేరియబుల్ అనుకుంటున్నా. సో నేను కామెంట్లో రాసుకుంటాను నా తెలియడం కోసం, సి ఈజ్ ఎన్ టెంపరీ
వేరియబుల్ అని రాసుకుంటున్నా. మన ఇష్టం అది సీ, అంటే మనకి నెక్స్ట్ టైం చూసుకుంటే గుర్తుండడానికి, అదే డాక్యుమెంటేషన్ అంటే నెక్స్ట్ టైం చూసుకున్నా మనకు అర్థం అవడం కోసం ఇన్స్టాల్ చేస్తున్నా టెంపరీ వేరియబుల్. సో ఫస్ట్ ఏం చేస్తానంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టేజ్ చేసాంగా వాల్యూస్ ఏం రీడ్ చేయక్కర్లేదుగా. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఫస్ట్ ఏం చేస్తాను, ఏలో ఉన్నా సీలో పంపిస్తా, నీ ఇష్టం. బీలో ఉన్నది పంపించుకున్నా పంపించుకోవచ్చు, నీ ఇష్టం అది. నేనేం చేస్తున్నాను, ఏలో ఉన్నా సీలో పంపిస్తున్నా. అప్పుడు స్టేట్మెంట్ ఏమి రాయాలి, సి ఈక్వల్ టు ఏ. ఏదైతే ఏ వాల్యూ అయితే పంపిస్తున్నామో అది రైట్ సైడ్ ఉండాలి, ఎక్కడికైతే పంపిస్తున్నామో అది లెఫ్ట్ సైడ్ ఉండాలి. అంటే లొకేషన్ ఈక్వల్ టు వాల్యూ అంతే కదా. ఇక్కడ ఇది రాస్తున్న కామెంట్ సెక్షన్లో లొకేషన్ ఈక్వల్ టు వాల్యూ, అంటే ఈ స్టేట్మెంట్కి అర్థం అది. ఆ వాల్యూని లొకేషన్ ఒక లొకేషన్లో పెట్టుకుంటున్నాం, అదే ఒక లొకేషన్లో ఉన్న వేరియబుల్లోకి పంపిస్తున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే అప్పుడు ఏలో ఎంత ఉంటుంది, ఫైవే ఉంటుంది, సీలో కూడా ఫైవే ఉంటుంది. ఏ ఈక్వల్ టు ఫైవ్ కామా సి ఈక్వల్ టు కూడా ఫైవే అంతే కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటి, సీలో ఫైవ్ ఉంది కదా అది బీలో పంపిస్తా, సారీ బీలో సెవెన్ ఉంది కదా అది ఏలో పంపిస్తా. అప్పుడు ఏమన్నా ఏ ఈక్వల్ టు బి అంతే కదా. బీలో ఏదైతే ఉందో అది ఏలో పంపిస్తున్నాం. బీలో ఎంత ఉంది, సెవెన్. అప్పుడు బీలో సెవెన్ ఏముంటుంది, ఏలో కూడా సెవెన్ ఉంటుంది. ఏది ఓవర్ రైట్ అయిపోద్ది, ఫైవ్ ఓవర్ రైట్ అయిపోయి సెవెన్ అక్కడ ఏలో స్టోర్ అవుద్ది ఆ స్టెప్లో. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ టెంపరీ వేరియబుల్లో ఏదైతే వాల్యూ ఉందో ముందు తీసుకున్న వాల్యూ అది బీలో పంపిస్తాం. అప్పుడు ఏం రాస్తాం, బి ఈక్వల్ టు సి. అంటే మనం ఫస్ట్ ఏ నుంచి సీకి పంపించాం కదా వాల్యూ, ఆ వాల్యూని ఇప్పుడు బీలోకి పంపిస్తున్నాం. సో అప్పుడు ఎంత, అప్పుడు బి ఈక్వల్ ఎంత, అది సీలో సి అంటే ఎంత, ఫైవే కదా. అండ్ బీలో సి ఈక్వల్ కూడా ఫైవే అంతే కదా. సీలో ఏదైతే ఉందో అది ఏలో బీలోకి పంపించాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రింట్ చేయటమే, ప్రింట్ ఎఫ్ వాల్యూస్ ఆఫ్టర్ స్వాపింగ్ అని మీ ఇష్టం ఏదో ఒకటి రాసుకోండి. స్వాప్ పర్సంటేజ్ డి కామా ఏ కామా బి గెట్ సిహెచ్. ఇది మళ్ళీ ఆన్ స్క్రీన్ మీద చేసి చూద్దాం. ఓ ఇది ప్రోగ్రామ్. సో నేను ఆల్రెడీ థియరిటికల్ చెప్పాను, సో ఆన్ స్క్రీన్ మీద అయితే ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది. సో నెక్స్ట్ పార్ట్ 41లో మనం ఆన్ స్క్రీన్ మీద చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇది ప్రోగ్రామ్. ఫస్ట్ నేను ఏం తీసుకున్నానంటే ఏ ఈక్వల్ టు ఫైవ్ అని తీసుకున్నా. అదే మళ్ళీ ఒకసారి ఓవరాల్ పైన చూద్దాం క్లారింగ్. ఏ ఈక్వల్ టు ఫైవ్, బి ఈక్వల్ టు సెవెన్, సి వేరియబుల్, మూడు వేరియబుల్స్ తీసుకున్నా. మూడు వేరియబుల్స్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఏలో ఫైవ్ ఉంది, బీలో సెవెన్ ఉంది, సీలో ఏముంది, మరి మనం ఏమి ఇన్స్టేజ్ చేయలేదు కదా, ఏదో గార్బేజ్ వాల్యూ ఏదో ఒకటి ఉంటుంది. సో ఏది మనం పంపించే అంత అది దాంట్లో ఆ సీలోకి ఏమన్నా మనం పంపించేంత వరకు ఆ సీలో గార్బేజ్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఈ స్టెప్ ఏం చేసాం ఇక్కడ, సి ఈక్వల్ టు ఏ. సి ఈక్వల్ టు ఏ అంటే మీనింగ్ ఏంటి, ఏలో ఏదైతే ఉందో అది సీలోకి పంపిస్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడ ఏలో ఎంత ఉందో ఫైవ్ ఉంది, ఆ ఫైవ్ని ఏం చేస్తున్నాం, సీలోకి పంపిస్తున్నాం. అప్పుడు ఏ వాల్యూ ఫైవ్ అవుద్ది, సి వాల్యూ కూడా ఫైవ్ అవుద్ది. ఏలో ఉన్న వాల్యూ పోదు, ఎప్పుడు దాకా పోదు అంటే దాంట్లో ఇంకో ఏదన్నా వాల్యూ వచ్చేదాకా పోదు అది అంతే కదా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బీలో ఉన్నది ఏలో పంపిస్తున్నా, అంటే స్వాప్ అవ్వాలి కదా. సో పంపించి లాస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూ పక్కన పెట్టుకున్నాం కదా ఒక టెంపరీ వేరియబుల్లో, ఆ టెంపరీ వేరియబుల్లోది మళ్ళీ బీలోకి పంపిస్తున్నాం, అంటే స్వాప్ అవ్వాలిగా. సో అటు ఇటు వచ్చేసింది, ఇటు దాటి పంపించాలిగా. ఇటు దాటి పంపించేటప్పుడు మధ్యలో ఒక పక్కన పెట్టుకున్నావు నువ్వు, ఇక్కడుండు అది వచ్చాక నువ్వు వాటి నుంచి అటు వెళ్దుగానని. సో లాస్ట్ స్టెప్ ఏంటంటే ఆ సీలో ఉన్నది బీలోకి పంపించేసాం, అదే ఆ టెంపరీ వేరియబుల్లో ఏదైతే ఉందో సీ, దాని నుంచి బిఎన్ఏ వేరియబుల్లోకి పంపించేసాం, స్వాప్ అయిపోయింది. అంటే లాస్ట్కి మనకి ఏం ప్రింట్ అవుద్ది, ఈ ప్రోగ్రామ్ వస్తే ఏ ఈక్వల్ టు సెవెన్ ప్రింట్ అవుద్ది, బి ఈక్వల్ టు ఫైవ్ ప్రింట్ అవుద్ది అంతే కదా. సో ఇది మన ప్రోగ్రామ్. సో నెక్స్ట్ పార్ట్ 41లో మనం ఆన్ స్క్రీన్ మీద చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నేను తప్పు చెప్పినా మీకు ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్ రూపంలో తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయడం మనకు వచ్చిమో ఒకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.